अथ त्रयोदश सर्ग पंचवटी नियोगम राम प्रीतो अस्मि भद्रंते परितुष्टो अस्मि लक्ष्मण अभिवादयितुं यन्मां प्राप्तास्त सह सीतया रामा नाकु चाला संतोषमैंदि लक्ष्मण नाकु चाला संतोषमैंदि मी अंदरिकी नेनु नमस्कारं चेस्तुन्नानु मीरिद्दरु सीतातो नाकु वच्चिनंदुकु नाकु एंतो संतोषंगा उंदि अथ अध्वश्रमेण वां खेदो बाधते प्रचुरश्रम వ్యక్తముత్కంఠతే చాపి మైథిలి జనకాత్మజ మీరు చాలా శ్రమపడి ఎంతో దూరం నుంచి వచ్చారు మీకు ఈ శ్రమ కలిగి ఉంటుంది అందులో ప్రత్యేకంగా జనక మహారాజు గారి కూతురైన మైథిలికి ఇంకా శ్రమ వచ్చి ఉంటుంది యశాహి సుకుమారి చ దుఃఖైశ్చిమానిత రాజ్యదోషం నవం వనం ప్రాప్త భర్తృ స్నేహ ప్రచోదిత ఆ అమ్మాయిని కూడా సుకుమారి సీతాదేవి అత్యంచేత ఈ దుఃఖాలు పడేటటువంటి అలవాటు లేదు ఆవిడికి అంచేత ఆవిడికి పాపం చాలా బడిలిపోయి కనపడుతోంది అడవిలోకి నీ మీద ఉండేటటువంటి ప్రేమ చేత వచ్చింది యథైషా రమతే రామాహి సీత దదాకురు దుష్కరం కృతవత్యేష వనేత్వా మను గచ్చతి అంచేత నీ సీత నీ అనుసరించి వచ్చింది ఏది చేసింది ఒక చాలా సాహసమైనటువంటి పని ఎప్పుడూ కూడా ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడు ఆమెకేం కావాలి అది చెయ్యి అని అగస్త్యమూర్తి చెప్పాడు యేషాహి ప్రకృతి స్త్రీణాం అపృష్టి రఘునందన సమస్తమును రంజంతి విషమస్తం త్యజంతి చ ఈ ప్రకృతి అయ్యా స్త్రీల ప్రకృతి ఏంటంటే రఘునందన భర్త బాగా ఉంటే వాడితో పాటు బాగా అనుభవిస్తారు కానీ ఎప్పుడైనా భర్త కష్టాల్లో పెడితే వదిలేస్తూ ఉంటారు స్త్రీలు అది వారి యొక్క స్వభావం శతహ్రదానాం లోలత్వం శస్త్రాణం తీక్ష్ణతాం తథా గరుడా నిలయో శీఘ్రం అనుగచ్చంతి యోషిత స్త్రీలు శతహ్రద లోలత్వం వాళ్ళకి కొంచెం చిత్తచాంపల్యం ఉంటుంది వాళ్ళకి సహజ లక్షణం అది శస్త్రాలలాగా తీక్ష్ణమైనటువంటి స్వభావం ఉంటుంది వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఎలా కోసినట్టుగా మాట్లాడతారు వాళ్ళది గరుడులాగా వాయువులాగా వాళ్ళది చాలా వేగంగా ఉంటుంది చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంచేత వాళ్ళు ముందు వెనక ఆలోచించుకుంటా కొంచెం తొందరపాటు మనుషులు వాళ్ళు ఆడవాళ్ళు ఈయంత భౌతో భార్య దోషైరైతే వివర్జిత క్లాఘ్యాచ వ్యపదేశ్యాచ యథాదేవి హెరుందతి కానీ రామచంద్ర నీ భార్యలో అటువంటి దోషాలేమీ లేవు ఆ దోషాలన్నీ వర్జితం ఆవిడలో ఆవిడ చాలా పొగడవలసినటువంటిది ఎలా పొగడచ్చంటే అరుంధతీదేవి లాంటిది ఆవిడ అలంకృతో అయందేశ్చ ఎత్ర సౌమిత్రినా సహా వైదేహ్యాచానయ రామ వత్ససిత్వం అరిందమా రామచంద్ర శత్రువుల్ని నాశనం చేసేవాడా నీ భార్యతోటి నీ తమ్ముడు లక్ష్మణుడితోటి ఇక్కడ రావడం వల్ల మాకు చాలా ఆనందం కలిగింది ఈ ఆశ్రమం అలంకరింపబడినట్టుగా అయింది ఏవముక్తస్థమని మునిన రాఘవ సంహితాంజలి వాచ ప్రసిద్ధం వాక్యం ఋషిని దీప్తం ఇవానలం మహాతేజస్తోటి వెలిగిపోతున్న ఆ ఋషికి రామచంద్రుడు అంజలి ఘటించి ఇలా చెప్పాడు ధన్యో అస్మి అనుగ్రహీతోస్మి యశమే మునికుంగవ గుణయ సుభ్రాతృభార్యశ వరద పరిదృశ్యతి నేను ధన్యుణ్ణ అనుకుంటున్నానయ్యా ధన్యుణ్ణయ్యి నువ్వు ఇచ్చినవన్నీ తీసుకున్నాను మునిపొంగవ నేను నా భార్య నా తమ్ముడు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ధన్యులం అయ్యాము మేమందరం సంతోషించాము కింతి వ్యాధిసి మే దేశం శోధకం బహుకారణం ఎత్రాచిన పదం కృత్వ వచ్చయ్యం నిరత సుఖం మాకు కొంచెం సలహా ఇవ్వండి మీరు ఎక్కడ ఉండం ఇక్కడ అక్కడ బాగా నీళ్ళు అవి ఉండాలి బాగా అడవి ఉండాలి అలాగే ఒక ఆశ్రమం చేసుకుంటాం అక్కడ ఎలా సుఖంగా ఉండాలి చెప్పండి మీరు తతో అభ్రువేన్ముని శ్రేష్ట శృత్వా రామశతవచ ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మ ధీరో ధీరతరం వచ ఆ మాట విన్నాడు మునీశ్వరుడు విని కొంచెంసేపు ఒక ముహూర్తం పాటు ఆలోచించాడు ధ్యానం చేశాడు ధ్యానం చేసి తర్వాత ఇలాగ ధీరుడిలాగా ఇలా చెప్పాడు ఇతో ద్వియోజనే తాత బహుమూల ఫలోదక దేశో బహుమృగ శ్రీమాన్ పంచవత్యభిశ్రుత తత్ర గత్వా ఆశ్రమపదం కృత్వా సౌమిత్రినా సహా రంశసేత్వం పితుర్వాక్యం యథోక్తం అనుపాలయన్ ఇక్కడికి రెండు యోజనాల దూరంలో సా తండ్రి చాలా పళ్ళు దుంపలు ఉన్నటువంటివి అనేక మృగాలు ఉన్నటువంటివి పంచవాటి అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది
అక్కడికి వెళ్ళి అక్కడ ఆశ్రమాన్ని చేసుకుని నువ్వు సౌమిత్రి మీరందరూ కలిసి హాయిగా మీ తండ్రి గారి ఆజ్ఞని పరిపాలిస్తూ ఉండండి. ఇక్కడ ఈ పంచవటి ఎక్కడున్నది అనేటటువంటిది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఉత్తర హిందుస్థానంలోని మహారాష్ట్రలో వాళ్ళందరూ నాసిక్ అనే ప్లేస్లో ఉండేవారు, పంచవటి అది అని చెప్తారు. నాసిక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ శూర్పణఖ ముక్కును కోసేశారు, ఆ ముక్కు అక్కడ పడింది, అందుకని నాసిక్ అనే పేరు వచ్చింది అని కూడా అంటారు. తర్వాత ఏమో మన వాళ్ళు భద్రాచలం పక్కన పర్ణశాల అని ఉంది, అది పంచవటి అంటారు. పంచవటి అంటే ఐదు మర్రి చెట్లు, ఐదు మర్రి చెట్లు ఉన్న ప్రదేశం. మాసిగలోనూ ఉండుండొచ్చు, ఇక్కడ పర్ణశాలలో కూడా మర్రి చెట్లు అయితే ఉన్నాయి, ఐదు ఉన్నాయా ఆరు ఉన్నాయి నేను లెక్క పెట్టలేదు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఉన్నాయి మర్రి చెట్లు కూడా. ఇక్కడ ఏది అంటే తర్వాత మీకు అరణ్యకాండలోనే ఇంకొంచెం ఎదరకెడితే వస్తుంది, గోదావరి అనేది ప్రవహిస్తుంది అన్నది. మా నాసిక్ పట్టణంలో అక్కడ గోదావరి పుట్టింది, కానీ అక్కడ ప్రవాహం లేదు, పర్ణశాలలో ప్రవాహం ఉంది. అంచేత నేను నా ఉద్దేశంలో పర్ణశాలనే పంచవటి అనుకుంటున్నాను నేను. దీనికి ఎవరు రుజువు చేయగలిగినటువంటి పద్ధతి ఏమీ లేదు. కాలోయం గత భూయిష్టో ఎక్కాలస్తవ రాఘవ సమయోయో నరేంద్రేణ కృతో దశరథేన తే. అక్కడ హాయిగా అక్కడ ఉండు, చక్కగా సకాలాన్ని గడుపుకో, నీకు దశరథ పెట్టిన సమయం అంతా అయ్యేదాక అక్కడే ఉండు. తీర్ణ ప్రతిజ్ఞ కాకుత్సా సుఖం రాజ్యే వినివచ్చసి ధన్యస్తే జనకో రామ సరాజా రఘునందన యస్తవయా జ్యేష్ఠపుత్రేణ ఏయాతిరివతారిత. నువ్వు చక్కగా అక్కడ ప్రతిజ్ఞను తీర్చుకో కాకుత్సా, సుఖంగా ఉండు రాజ్యం నుంచి బయటకు వచ్చినా కానీ. జనకుడు ఆయన కూతుర్ని ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఆయన ధన్యుడు, అలాగే నీ తండ్రి గారు కూడా నిన్ను ఇలాంటి పెద్ద కొడుకుని పొంది యాతిని తన కొడుకు ఎలా ఉద్ధరించాడో నువ్వు కూడా మీ తండ్రి గారిని అలా ఉద్ధరించావు. ఇదితో శేష వృత్తాంతో మమ సర్వస్తవానఘ తపస్య ప్రభావేన స్నేహాద్ దశరథస్య చ. ఈ వృత్తాంతం అంతా నాకు తెలిసింది, నా తప ప్రభావం వల్ల, నాకు దశరథునింటే ఉన్న స్నేహభావం వల్ల ఇవన్నీ నాకు తెలుసుకున్నాను. హృదయస్థస్య తే ఛందో విజ్ఞాత తపసామయ ఇహవాసం ప్రతిజ్ఞాయ మాయాసహత పోవనే. అంచేత నువ్వు ఈ నాతో ఇక్కడ ఉన్నట్టయితే కూడా బాగానే ఉంటుంది, కానీ అందరికీ తెలిసిపోతుంది, తెలిసిపోతే అది మంచిది కాదు. వసంతం త్వాం జనా సర్వే జ్ఞాస్యంతి రఘునందన అతశ్చ త్వమహం భూమి గచ్చ పంచవటి ఏమిటి. కానీ ఇక్కడ ఉంటే జనానికి అందరికీ తెలిసిపోతుంది, వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ మొదలుపెట్టేస్తారు. అంచేత నువ్వు పంచవటిలో ఉండడమే మంచిది. నహి రమ్యో వన ఉద్దేశే మైథిలి తత్ర రంశతే సదేశ శ్లాఘనీయశ్చ నా అతి దూరే అత్య రాఘవ. ఇక్కడ పెద్ద దూరం కూడా లేదు, అక్కడ వనాలు అవి చాలా అందంగా ఉంటాయి, వైదేహి కూడా అక్కడ చాలా ఎంజాయ్ చేస్తుంది, అక్కడ చాలా ఆనందిస్తుంది, అక్కడికే ఉండండి. గోదావర్య సమీపే చ మైథిలి తత్ర రంశతే ప్రాజ్యమూల ఫలశ్చేవ నానా ద్విజగణాయుత వివిక్తస్య మహా వివక్తస్య మహాబాహో పుణ్యో రమ్యస్తథయోచ. అక్కడ చాలా దగ్గరలోనే గోదావరి ఉంది, సీతాదేవి అక్కడ చాలా ఆనందపడుతుంది. చక్కటి పళ్ళున్నాయి, ఫలాలున్నాయి, అనేక రకాలైన పక్షులు ఉన్నాయి, అన్నీ చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి, పుణ్యమయమైనది అని చెప్పాడు. అంచేది గోదావరి ఉంది అంటే నాసిక్ కాదు, పర్ణశాలని నా ఉద్దేశం. భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే అశిచాత్రవసన్ రామ తాపసాన్ పాల ఈషసి. అక్కడ ఉన్నట్టయితే నువ్వు అక్కడ ఉన్న ఋషులని వాళ్ళని నువ్వు కూడా నువ్వు కాపాడగలవు, నువ్వు చక్కగా మంచి ఆచారంలో ఉంటావు. ఎతదా లక్ష్మీదేవీరా మధుకానా మహద్వనం ఉత్తరేణాశ గంతవ్యం నిగ్రోధం అభిగచ్చిత. అక్కడ ఇప్ప చెట్లు బాగా వనం ఉంది, అక్కడ ఉత్తర దిశగా మర్రి చెట్టు దానికి ఎదురుకుండా వెళ్ళినట్టయితే పర్వం చూస్తుంది, దాంట్లోనే పంచవటి అనే సుప్రసిద్ధమైన ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళు అన్నాడు. ఈ ఇక్కడ ఇప్ప చెట్లు అనేది భద్రాచలం దగ్గర పర్ణశాల దగ్గర బాగా ఉన్నాయి, నాసిక్లు లేవి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ, భద్రాచలం వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ ఇప్ప పువ్వులు అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు, అందరూ తెచ్చుకుంటారు, ఇప్ప పువ్వులతో కళ్ళు చేస్తారు, చాలా బాగుంటుందని విన్నాను, నేను తాగలేదు. ఆ పువ్వులు మాత్రం చక్కగా తీయగా ఉంటాయి, మరీ అంత తీయగా కాకుండా చాలా బాగుంటాయి, చింతపండు రంగులో ఉంటాయి. అవి ఈ పర్ణశాల దగ్గర ఈ భద్రాచలంలోనూ బాగా అమ్ముతూ ఉంటారు, అందుచేత ఈ పంచవటి అనేది పర్ణశాల ప్రదేశమే అని నాకు అనిపిస్తుంది. అక్కడే మర్రి చెట్లు ఉన్నాయని. తతస్థలం ఉపారుహ్య సర్వత్ర పర్వతస్య విదూరత ఖ్యాత పంచవటీత్యవ నిత్యపుష్పిత కారణ. అక్కడ దగ్గరలోనే ఒక పర్వతం కూడా ఉంది, ఆ పర్వతం దాటిన తర్వాత కనపడుతుంది,
అక్కడ మంచి చెట్లు చెట్లు ఉన్నాయి, ఎప్పుడూ పువ్వుల మీద పాల మీద ఉంటాయి. అగస్త్యేనేవ ముక్తస్తు రామ సముద్రినాస సత్కృత్య ఆమంత్రయామాస తమ ఋషిం సచివాదినం. ఆ తర్వాత రామచంద్రుడు కూడా అగస్త్య మహర్షిని పూజించి చక్కగా అక్కడి నుంచి ఆయన వెళ్ళడానికి పర్మిషన్ అడిగాడు. తౌతుతేనాభిన నిజ్ఞాత కృతాపాదాభివందనం తదాశ్రమాత్ పంచవటిం జగ్మతు సహ సీతయ్య. అక్కడ ఆయన అనుజ్ఞ పొంది ఆయనకి పాదాలకు నమస్కారం చేసి పంచవటి కేసం సీతతో సహా లక్ష్మణతో సహా బయలుదేరాడు. గృహీత చాసోతు నరాధిపాత్మజౌ విషక్తతూణో సమరేష్వకాతరౌ యథోపదిష్టేన సదా మహర్షిణ ప్రజగ్మతు పంచవటిం సమాహితౌ. ఆయన ఇచ్చినట్టు ధనుసును అంబుల పొదులు ఆ కత్తులు అవన్నీ తీసుకున్నారు. చక్కగా అవన్నీ పెట్టుకుని పంచవటి మార్గానికి ఆయన ఎలా చెప్పాడో అలా బయలుదేరారు. ఇత్యర్షిణతి రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్ర సాయంకాయం సహితాయాం అరణ్యకాండే పంచవటి నియోగం నామ త్రయోదశ సర్గ.